2024 నవంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మేష రాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్ భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, బాగా లేడు. ఈ కుజుడు వల్ల అనారోగ్యాలు సమస్యలు బాగా ఖచ్చితంగా రావడానికి అవకాశం బాగా ఉంది. ఏకాదశిలో శని ఉన్నాడు, మీరు కావాల్సిన కోరికలన్నీ కూడా తీరుతాయి. గురువు ద్వితీయంలో ఉన్నాడు, మీకు రావాల్సిన ధనమంతా కూడా వస్తుంది. కేతువు బాగున్నాడు, మీరు చేసే పనిలో పూర్తిగా కలిసి వస్తుంది, మీకు వెనకడుగంటూ ఉండదు. తర్వాత బుధుడు శుక్రుడు కూడా బాగున్నారు, వ్యాపారం బాగుంటుంది. శని వల్ల బాగుంది, శని గురువు కేతువు శుక్రుడు బుధుడు మరి దాదాపు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగుండటం వల్ల చాలా మంచి జరుగుతుంది, మాత్రం నిఖరం. అయితే శరీరంలో 9 భాగాలు ఉన్నాయండి. ముక్కులు 2, నోరు 1, కళ్ళు 2, చెవులు 2, మొత్తం 1 7 అయినాయి. ఒంటేలు 2 ఏళ్ళు, అవి 2, 9 భాగాలు. ఈ 9 భాగాల్లో ఏది పని చేయకపోయినా మనకి ఇబ్బంది. ఏం ఒకటి లేకపోతే ఏంటి, తినటానికి నోరు కదలలేదు, పన్ను పుచ్చిందండి, నవలటానికి లేదు, అన్నం తింటానికి లేదు, మరి వాసన కనుక్కోలేకపోతున్నాం, చెడు తింటే మరీ రోగాలు పుడతాయి, కళ్ళు కనపట్టలేదు, గోతిలో పడతాం, చెవులు వినపట్టలేదు, వాడు చెప్పే మాట మనకు అర్థం కాదు. ఇట్లా రకరకాల సమస్యలు రకరకాల గ్రహాల వల్ల వస్తున్నాయి. అయితే కుజుడు వక్రించినటువంటి కుజుడు అర్ధాశ్రమంలో ఉండటం వల్ల వ్యాధి ఏమిటో తెలియదు, డబ్బులు ఖర్చు అవుతాయి, వ్యాధి నిర్ధారణ కాదు, విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతాయి, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, వేరే అప్పు తెచ్చి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల పూర్తిగా ఇబ్బంది పడే లక్షణం ఉంది, దాని నుంచి మీరు బయటపడాలి. దానికోసం మీరు ఏం చేయాలి, రవి కుజుడు రాహువు మరి ఈ 3 గ్రహాలు కూడా జపం చేయించుకోవాలి. రాహుకి 18,000 జపం, కుజుడికి 7,000 జపం, రవికి 7,000 జపం చేయించుకొని రాహువుకి మిరుగులు, కుజుడికి కందులు, రవికి గోధుమలు, ఇవి దానం ఇవ్వండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. పైన ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాశి, రాశి ఎట్లా వస్తుంది కావాలి. అవన్నీ నా పేరు వెంకయ్య అండి, వృషభ నక్షత్రం వృషభ రాశి అని అడుగుతున్నారు. వెంకయ్య అని పిలిచే పేరుని బట్టి మాత్రం రాశి రాదు, మీరు పుట్టిన రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాలను బట్టి రాశి పిలిచే పేరు మీద మాత్రం రాశి అనేది జరగదు. తర్వాత మీరు పుట్టిన టైముని బట్టి లగ్నం వస్తుంది. జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది, జన్మ నక్షత్ర రీత్యా గోచార రీత్యా 25 వంతులు జరుగుతుంది, మొత్తం 100%. ఈ 100% జరగాలంటే మీరు పుట్టిన తారీఖు, సంవత్సరం, నెల, టైము, పుట్టిన స్థలం ఇది కావాలి. తర్వాత మాకు అది లేదండి అన్నారుకో, పుట్టిన టైము తారీఖు రాయలేదు, పెద్దవాళ్ళు లేదు. అరిచేత హస్త సాముద్రిక ద్వారా కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఎంత అవసరం అంటే, ఇల్లు కట్టేటప్పుడు పునాది చాలా అవసరం. 4 అంతస్తుల బిల్డింగ్ వెయ్యాలంటే లోపలికి పిల్లర్స్ వేసి బీములు వేసి గట్టిగా వేస్తేనే 4 అంతస్తులు పడుతుంది. పునాది లేకుండా ఇల్లు కడితే ఎంత ఇబ్బందో. ఇప్పుడు మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ఉన్నటువంటి చెడును పోగొట్టుకుంటే మాత్రం మీకు అన్ని విధాలు బాగుంటుంది. అయ్యా మేము ఇనుము వేసాం, ఇసుకేసాం, సిమెంట్ మరి కంకర వేసాం, అన్నీ ఇసుకటే సిమెంట్ తగ్గించామండి, మొత్తం పోతుంది. దేనికి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు కావాలి. కాబట్టి మీ జాతకంలో సమస్యలు ఏమన్నా ఉన్నా వాటిని నిరోధించేటువంటి మార్గం చాలా అవసరం. ఇప్పుడు మీ జాతకం చూపించుకోండి. ఇంకా మీకు కావాలంటే గణపతి దీక్ష అన్నిటికీ, ప్రతి మెడిసిన్కి కూడా ఇవాడ యాంటీబయాటిక్ ఇస్తున్నారు. యాంటీబయాటిక్తో ముందు ఉపశమనం జరుగుతుంది, తర్వాత రోగం నిర్మూలన నిదానంగా అవుతుంది. అట్లా ఇవాళ గణపతి దీక్ష చాలా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి మరి నవంబర్ 16 నుండి 40 రోజులు కార్తీక బహుళ విద్య, ఆదివారం నుండి 40 రోజులు దీక్ష జరుగుతుంది. మీరు జాతకం చూపించుకోవడం కానీ దీక్షలో పాల్గొనడం కానీ
చేస్తే మీ సమస్యలన్నీ కూడా భగవంతుడు పూర్తిగా తీరుస్తాడు. ఇక్కడి నుంచి 2024 నుంచి 2020 వరకు 26 2024 నుండి 2020 వరకు కూడా విపరీతమైన రకరకాలైన సమస్యల వల్ల ప్రజలు చాలా బాధలు నష్టాలు పడతారు. కాబట్టి ఇది భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో మరి దైవ బలంతో మీ జాతకం ఇంకా చెప్పడం జరుగుతుంది. స్వస్తి.